मैडम मूवी एला मैडम एला बॉलीवुड इज बैक मैडम मैडम एला एवरेज అన్న ఎలా రెవెన్యూ చూసినట్టే ఉంది బాలే విజువల్ విజువల్ వండర్ కోసం చూడొచ్చు చెత్త బాల ఏం లేదు భయ్యా ఇప్పుడు నక్కను చూసి పులాదర పెట్టుకుందని సామెత ఉందా నాకు అదే గుర్తొచ్చింది అన్నమాట ఇప్పుడు మన రాజమౌళి గారు చేసే రాజమౌళి చేయాలి త్రివిక్రమ్ చేసే త్రివిక్రమ్ చేయాలి వీళ్ళు ఏం చేశారంటే హాలీవుడ్ చూసి వాతలు పెట్టుకున్నారు వాళ్ళు ఎండ్ ది గేమ్ అని లైక్ వాళ్ళని ట్రై చేద్దామని చేశారు ఈ పవర్ రేంజర్ జంగల్ ఫ్యూరీ పవర్ ఆఫ్ పవర్ అదే గుర్తొచ్చింది ఒక కార్టూన్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు అంతే తప్ప ఒక మంచి మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే కలగలేదు బ్రహ్మాస్త్ర బ్రహ్మాస్త్ర అన్నారు తప్ప మరి అస్త్రాలు ఏంది ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఏంది హీరోయిన్ ఏంది ఎందుకు ఉన్నాయి వాడికి ఆ పవర్ ఎందుకు వచ్చింది అనేటటువంటిది అయితే ప్యూర్గా డిస్పాయింట్ చేశారు బాగాలేదు ఓవరాల్ రేటింగ్ ఏంటి సార్ రేటింగ్ ఇవ్వడానికి ఏం లేదు ఆడ చెప్పినగా ఇప్పుడు ఎలా చెప్పాలంటే కార్తీక దీపం చూడటానికి థియేటర్కి వెళ్ళాలా అంతే ఉంది కార్తీక దీపంకి రివ్యూ చెప్పండి ఏం చెప్తాం బాహుబలి ఉంది ఓ దాన్ని బీట్ చేయవద్దని చెప్పి బేబత్సంగా ట్రై చేశారు చేతులు కలుసుకున్నారు మరి ఇందులో మన రాజమౌళి గారు ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యారని నాకు పెద్ద డౌట్ మనం చూడాలి డబ్బుల కోసం సార్ రాజమౌళి గారు మీరంటే మాకు రెస్పెక్ట్ సార్ డబ్బుల కోసం దయచేసి ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తారు ఒక పవర్ రేంజర్స్ చూస్తున్న ఫీలింగే ఒక సీరియలే ఇక అది గ్రాఫిక్స్ చూస్తుంటే అయితే నవ్వు వచ్చింది నాగార్జున క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి ఆయన ఎందుకు నటించండి ఈ సినిమాలో నాకైతే లేదు క్లారిటీ నాకైతే అనిపించలేదు మరి మిగిలిన వాళ్ళకి నచ్చిందో అడగా నాకైతే ఏమాత్రం నచ్చలేదు ఒక సీరియల్ వస్తున్న ఫీలింగ్ కలిగింది ఓటీటీలో చూడండి ఇంకా రెండు రోజులు అయితే ఆహాగో దీనికి వస్తుంది థ్యాంక్ యూ ఓకే బ్రదర్ చెప్పండి బ్రదర్ మూవీ కోసం నేను క్రియేషన్స్ చేస్తున్నా బ్రహ్మాస్త్రం అంటే దీనిలో రాజమౌళి ఇన్వాల్వ్ అయింది కాబట్టి సినిమా ఎట్లుంటుందో బహుబలి మళ్ళీ నెక్స్ట్ మగధీర ఆ రేంజ్లో దాన్ని ఉంచుకున్నా కానీ బ్రహ్మాస్త్రంకి సినిమాకి ఏ సంబంధం లేదన్న అసలుకి ఏమీ లేదు నాగార్జున ఎందుకు వస్తారు అర్థం కాదు రణబీర్ కపూర్ ఎందుకు వస్తారు అర్థం కాదు అసలుకి సినిమా నాకు ఇష్టమంటే కానీ బీజేఎం ఏమి లేదన్న అసలుకి సినిమా నాకు చూడబుద్ధే కాలేదు అన్నమాట దాంట్లో ఏమీ లేదు సినిమాలో అసలు ఇంతమంది ఆ హీరో ఉన్నారు దాంట్లో రణబీర్ కపూర్ ఉన్నాడు నాగార్జున ఉన్నాడు షారుఖ్ ఖాన్ ఉన్నాడు దీని బట్టి సినిమా బట్టి దీనికి వెళ్ళి సినిమాకి దీనికి ఏ సంబంధం లేదు వాళ్ళకి చూసే ఫ్యాన్స్ మొత్తం అటర్ లాఫ్ అనుకుంటున్నారు అంటే టైటిల్కి మూవీకి సంబంధం లేదు ఆ బ్రహ్మాస్త్రం అంటే 8 అస్తాలు ఉండేవి అన్నమాట అంటారు వచ్చారు చాలా మంది పెద్దవాళ్ళు ఆ అస్తానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి చివరికి పెద్ద బొక్క పెట్టేసింది అనమాట 3 అస్తాలు అంటారు ఆ అస్తాలకి దీనికి ఏ సంబంధం లేదు వాళ్ళకి టైటిల్కి సినిమాకి రాజమౌళి గారు ఉన్నారు కాబట్టి సినిమా ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంటుంది అదే రాజమౌళికి చెప్పాను నేను క్రియేట్ నుంచి ఇంకో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను రాజమౌళికి ఇచ్చాను అదే రణబీర్ కపూర్కి నేను మంచి ఫ్యాన్ అనమాట ఆ రాజమౌళిని చూసి సినిమాకి వచ్చాను నేను కాబట్టి సినిమా చూస్తే రాజమౌళి ఇంటర్ఫేర్ అంటే దీంట్లో ఏం లేదు అలాగే ఆ రాజమౌళికి దీనికి సంబంధమే లేదు సినిమాకి అది కొద్దిగా అరే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత లేదంటారు లేదన్నా ఏం లేదు అలా సినిమాలో మొత్తం సున్నా అనమాట సినిమాకి దీనికి జీరో అసలు గేదన అసలు నాగార్జున గారు ఎందుకు పెట్టారో అర్థం కాదు నాగార్జున గారు తీ దగ్గర ఉన్నాయి వంద వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్స్ సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ అయితే బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది హీరోయిన్ బాగుంది హీరోయిన్ సూపర్ మస్తు ఉంది హీరో కూడా బాగానే ఉండే కానీ ఇక సినిమా బాగాలే వేస్ట్ బాగుందన్నా ఓవరాల్గా ఎలా లవ్ స్టోరీ బాగుంది గ్రాఫిక్స్ హైలైట్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉందా సూపర్ సీట్లోంచి కదలలేలే కూర్చోబెట్టేసి అంతే ఇంటర్వ్యూ హైలైట్ కట్టేశారంటారా కట్టేసాడు బాగుంది ఇంటర్వ్యూ హైలైట్ సినిమా లాస్ట్ ఆఫ్ హైలైట్ లవ్ స్టోరీ బాగుంది క్లైమాక్స్ బాగుంది అంటారు క్లైమాక్స్ సూపర్ ఇంకా అదిరిపోయింది సినిమా హైలైట్ ఇంకా చెప్పలేదు థ్యాంక్ యూ ప్రసాద్ అలియా భట్ సూపర్ ఉంది అన్న అలియా భట్ సూపర్ భయ్యా ఎలా కొత్త చింపి పారదేం గారు ఇప్పుడు ఎలా ఉంది బాగుంది వేస్ట్ అన్న బాగాలేదు సినిమా